ఒక డాగ్ ని పెంచుకోవాలంటే ఇన్ని అవసరమా, మా అమ్మ నాకే తిండి పెట్టదని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇదిగోండి ఇలాంటి మంచి స్ట్రీట్ బ్యూటీని తీసుకొచ్చి పెంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పప్పి వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఏ డాగ్. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక డాగ్ని పెంచడం అంటే ఏముంది, కాస్త ఫుడ్ పెట్టేసి అక్కడ పక్కన కట్టేసేసి ఉంచేస్తే అదే పెరిగిపోయిద్ది అని అనుకుంటారు. బట్ అలా కాదండి. ఒకవేళ మీరు ఏదైనా డాగ్ తీసుకున్నట్లయితే అది ఏ బ్రీడ్ అయినా కానివ్వండి, మీకు కావాల్సిన పర్టికులర్ సైజులో పర్టికులర్ అదే బ్రీడ్ డాగ్ లాగా పర్ఫెక్ట్గా పెరగాలి అంటే దానికి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే అది పర్ఫెక్ట్గా గ్రో అవుతుంది, హెల్తీగా దాన్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని అంతేకాకుండా ప్రతి డాగ్ ఓనర్ చూడవలసిన వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ డాగ్ని పెంచుతున్నట్లయితే ఖచ్చితంగా ఆ డాగ్ బ్రీడ్ నేమ్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా దాని నేమ్ కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మీకు. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా డాగ్ని పెంచాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. డాగ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. యూట్యూబ్ మొత్తం తిరిగేసినా కానీ ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే మీకు ఎక్కడ దొరకదు. మెయిన్లీ డాగ్ని మీరు ఎంత పెట్టి కొన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు అండి. మీరు ఎంత మంచి లైనేజ్లో తీసుకున్నా కానీ, ఎంత మంచి డాగ్ ఎంత ఎక్కువ కాస్ట్లీ తీసుకున్నా కానీ దాని మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోతే డాగ్ మీరు అనుకున్న విధంగా అయితే పెరగదండి. సో దాన్ని అనుకున్నట్లు పర్ఫెక్ట్గా పెరగాలి అంటే దాని మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉండాలి. సో మెయింటెనెన్స్ మంచిగా ఉండటము అని అంటే మెయిన్లీ వచ్చేసి 4 ఆస్పెక్ట్స్. ఫస్ట్ వచ్చేసి స్కిన్ అండ్ కోట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాని హెల్త్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫుడ్. ఈ 4 ఆస్పెక్ట్స్ అనేవి మీరు జాగ్రత్తగా చూసుకున్నారు అని అంటే కనుక డాగ్ మటుకు పర్ఫెక్ట్గా పెరుగుతుంది. అండ్ ద బెస్ట్ క్వాలిటీ మీరు ఎలా కావాలి అని అనుకున్నారో అలానే ఉంటుందన్నమాట. సో ఈ 4 ఆస్పెక్ట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే స్కిన్ అండ్ కోట్. స్కిన్ అండ్ కోట్ గురించి నేను పర్టికులర్గా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలామంది చాలా కాస్ట్లీ డాగ్స్ కొనేస్తారు. కాకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇంకా అంత డాగ్ని పెంచినా కానీ డాగ్కి డాగ్ షాంపూసే వాడాలి అని చెప్పిన మినిమం సెన్స్ కూడా ఉండట్లేదు అనమాట కొంతమందికి. ఏంటి అని అంటే వాళ్ళు ఏ షాంపూతో అయితే బాగా చేస్తున్నారో ద సేమ్ షాంపూ అనేది డాగ్కి యూజ్ చేస్తున్నారు. సో ఆ వెంటనే అయితే ఎటువంటి ప్రాబ్లం రాకపోయినా కానీ 1 వీక్ 2 వీక్ లేదా 1 మంత్ 2 మంత్స్ గడిచిన తర్వాత ఖచ్చితంగా డాగ్కి స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే కనుక డాగ్కి ఖచ్చితంగా డాగ్ షాంపూ మాత్రమే వాడాలి. హ్యూమన్ షాంపూ వచ్చేసి డాగ్స్కి మటుకు అస్సలు వాడకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే డాగ్ మనం చిన్నప్పుడు అంటే పప్పీగా ఉన్నప్పుడు పట్టుకుంటే చాలా క్యూట్గా, ఫర్ వచ్చేసి చాలా మెత్తగా ఉంటుంది. అండ్ మెయిన్లీ అమ్మాయిలు మనలాంటి వాళ్ళు ఏంటి అని అంటే దాన్ని పట్టుకొని తెగ పిసికేస్తూ ఉంటాం, అంత క్యూట్గా ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది అనమాట దాని ఫర్. బట్ పెరిగే కొద్దీ ఏంటి అంటే రఫ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే అక్కడ దానికి మెయింటెనెన్స్ అనమాట. ఆ ఫర్ అనేది సిల్కీ స్ట్రక్చర్ లేక సిల్కీ టెక్స్చర్గా స్మూత్గా ఉండాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించిన కండిషనర్స్ అనేవి వాడాల్సి ఉంటుందండి. అంటే ఒకవేళ కనుక కొన్ని డాగ్స్కి, అంటే కొన్ని డాగ్స్కి కండిషనర్స్ అవసరం ఉండదు కానీ కొన్ని డాగ్స్కి ఏవైతే లాంగ్ ఫర్ ఉంటుందో వాటికి ఖచ్చితంగా కోట్ కండిషనర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట. షాంపూతో పాటు హెయిర్కి కండిషన్ చేయడానికి కండిషనర్స్ అనేవి కన్ఫామ్గా వాడాలి. డాగ్ షాంపూతో పాటు కొంచెం లాంగ్ ఫర్ ఉన్న వాటికి కండిషనర్స్ అనేవి కూడా కన్ఫామ్గా వాడాలి. అలా వాడితే మీరు చిన్నప్పుడు ఎంత క్యూట్గా పట్టుకున్నప్పుడు ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉందో పెద్ద అయిన తర్వాత కూడా అంతే స్మూత్ అండ్ సిల్కీగా అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్ అండ్ చాలా చాలా మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే గ్రూమింగ్ అండి. డాగ్కి గ్రూమింగ్ ఏ టైంలో చేయించాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఏంటి అంటే ఎండాకాలం రాగానే జీరో షేవ్ చేయించేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటి అంటే దాని కుక్కపోత లేకుండా ఉంటుంది. అంటే మనుషులకు ఎండాకాలం రాగానే చిన్నపిల్లలు గుండు కొట్టిస్తారు చూసారా, అలా అనుకోని డాగ్కి కూడా మొత్తం గుండు కొట్టించేసినట్టు చేసేస్తూ ఉంటారు అనమాట. అలా చేయకండి. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే పైన ఉన్న లేయర్ అంతా పోయి డాగ్ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోవడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేదా హీట్ స్ట్రోక్స్ డాగ్కి ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా దానికి ఏ కాలంలో ఎంత ఉంచాలి అనేది ఉంటుంది. అట్లీస్ట్ ఈవెన్ మీరు అది తీయాలి అన్నప్పుడు జీరో ట్రిమ్ చేయించకుండా కొంచెం ఉంచేసి దానికి సరిపడ 1 ఇంచ్ ఉంచేసి ఆ తర్వాత ట్రిమ్ చేయించారు అని అనుకోండి, అది హీట్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది, పైన హైడ్రేషన్ పోకుండా ఉంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో గ్రూమింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయించాలి. కొన్ని డాగ్స్కి షిట్జూస్కి కానీ లేదు అని అనుకుంటే, కొన్ని ఏవైతే లాంగ్ హెయిర్ డాగ్స్కి ఉంటాయి వాటికి పర్ఫెక్ట్గా టైం టు టైం గ్రూమింగ్కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ
కూడా మీరు మెయింటైన్ చేయగలిగితేనే లాంగ్ హెయిర్ డాగ్స్ కానీ, లేదు అనుకోండి హెయిర్ ఫర్ ఎక్కువగా ఉన్న డాగ్స్ కానీ ప్రిఫర్ చేయండి. ఇవన్నీ మేము చేయించలేము అని అనుకుంటే గ్రూమింగ్ చేయాల్సిన అవసరం లేని డాగ్స్ అంటే ల్యాబ్ కానీ లేదంటే షార్ట్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోండి. సో గ్రూమింగ్ అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్, అది మీరు ఖచ్చితంగా మీ డాగ్కి తగ్గట్టు మీరు మెయింటైన్ చేయాల్సిందే. సో ఇవన్నీ ఇలా పర్ఫెక్ట్గా స్కిన్కి మెయింటైన్ చేశారు అని అంటే కనుక డాగ్కి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ రావండి, పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అయినా కానీ ఒక్కోసారి టిక్స్ అండ్ ఫ్లీస్ వల్లనో లేకపోతే డాగ్ ఎక్కువ బురదలోనో లేదు అంటే వాటర్లోనో తడిసిపోవడం వల్ల చిన్న చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు వెంటనే మీరు వెట్ దగ్గరికి తీసుకెళ్లారు అంటే జస్ట్ 1 or 2 డేస్లోనే తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మటుకు ఇరిటేషన్ అనేది ఏదైనా చిన్నగా లైట్గా వస్తే అలా వదిలేయకుండా వెంటనే మీరు ట్రీట్ చేశారు అని అంటే కనుక డాగ్ ఎక్కువ పాక్కుండా ఉంటుంది అండ్ ఈజీగా క్లీన్ అయిపోయి ఈజీగా క్యూర్ అయిపోయే ఛాన్సెస్ హైగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అని అంటే డాగ్ హెల్త్. డాగ్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈవెన్ డాగ్గా కాకుండా పప్పీగా ఉన్నప్పుడు, డాగ్ పప్పీగా ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ దాని హెల్త్ మెయింటెనెన్స్ కోసం మనం తీసుకునే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే డివార్మింగ్. అది 15 డేస్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తాము. లైఫ్ లాంగ్ దానికి డివార్మింగ్ అనేది చేయాలి. ఏదో ఫస్ట్ చిన్నప్పుడు చేసేసి పెద్ద అయిన తర్వాత వదిలేస్తాము అని అంటే కుదరదు. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ అనేది డివార్మింగ్ అనేది చేయాలి. డివార్మింగ్ చేస్తేనే కడుపులో నులి పురుగులు పోతాయి, స్టమక్ బోల్ట్ కాకుండా ఉంటాయి, సపరేట్గా ఇన్ఫెక్షన్స్ అనేవి డాగ్కి రాకుండా ఉంటాయి, ఎక్కువ డిసీజెస్ అనేది డాగ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 45 డేస్ పప్పీ దగ్గర నుంచి ఈవెన్ ఓల్డ్ డాగ్ వరకు కూడా ప్రతి డాగ్ ఖచ్చితంగా వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. ఈ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అనేది, అంటే పప్పీ 1 ఇయర్ అయిన తర్వాత డాగ్గా మారిన తర్వాత నుంచి ఇయర్లీ వన్స్ అనేది వ్యాక్సినేషన్ డాగ్కి ఇవ్వడం మటుకు చాలా అవసరం అండి. ఎందుకు అంటే బయట డిసీజెస్ చాలా ఉన్నాయి, పార్వో అని చెప్పేసి లేదు అని అంటే కెనైన్ డిస్టెంపర్ అనేసి ఇలాంటి డిసీజెస్ ఏదన్నా ఒక్క డాగ్కి అటాక్ అయ్యింది అని అంటే దాని నుంచి కోలుకోవాలంటే చాలా కష్టం. చాలా ఛాన్సెస్లో ఎట్లా ఉంటుందో డాగ్ చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఆ డాగ్ వచ్చేసి వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. సో వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండే కాకుండా డాగ్కే కాకుండా వ్యాక్సినేషన్, డాగ్కి వల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కూడా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్. డాగ్స్ పెంచే వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా ఇస్తారు. మీరు 1 రూపాయి కూడా దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. ఆ ఇంజెక్షన్ చేపించారు అని అంటే కానీ డాగ్ పొరపాటున ప్లే బైటింగ్ చేసినా గీసినా ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్ డాగ్ వల్ల మనకి రాకుండా ఉంటుంది. హెల్త్ మెయింటెనెన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే డాగ్ సప్లిమెంట్స్ అండి. డాగ్కి కావాల్సిన సప్లిమెంట్స్ అనేవి ఇవ్వాలి. అంటే ఏంటి అంటే మల్టీవిటమిన్ కానీ, కాల్షియం సిరప్ కానీ, లేదంటే లీ 52 టానిక్ కానీ, ఇలాంటి సప్లిమెంట్స్ డాగ్కి ఏవి అవసరమో అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం ఇవ్వాలి. అలా ఒకవేళ కనుక మీరు సప్లిమెంట్స్ ఇవ్వడంలో నెగ్లెజెన్స్ చేసినా కానీ ఏమవుతుంది అంటే డాగ్ మట్టి తింటాము, అంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు మట్టి తింటాము, లేదు అంటే రాళ్ళ గడ్డి తింటాము, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్లో ఏంటి అంటే డాగ్ తన పూప్ తనే తింటాము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది వచ్చి నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా డాగ్ స్టోన్స్ తింటుంది, మట్టి తింటుంది అది. ఎందుకు అని అంటే వాటిలో వాటి బాడీలో వచ్చేసి కాల్షియం సప్లిమెంట్స్ అవి లేకపోవడం వల్ల కాల్షియం లెవెల్స్ తగ్గిపోయి ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి మట్టి తింటాము, ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సప్లిమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా టైం టు టైం డైలీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే డాగ్ వెట్కి వెట్ చెకప్స్కి పర్ఫెక్ట్గా తీసుకెళ్లాలండి. వెట్ చెకప్స్కి పర్ఫెక్ట్గా తీసుకెళ్లడము అని అంటే కొన్ని బ్రీడ్స్ వరకు అంటే పగ్ కానీ ఇలాంటి డాగ్స్కి ఏంటి అని అంటే దానికి ఐస్ చెకప్ కానీ ఇయర్ చెకప్ కానీ రెగ్యులర్గా చేయించాలి. లేదు అనుకోండి మనం స్టార్టింగ్లో గుర్తించకపోతే కొంచెం లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువైపోయి ఆ సైట్ కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి బ్రీడ్స్ వరకు ఖచ్చితంగా రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్ళాలి. ఏ బ్రీడ్స్కి అయితే రెగ్యులర్ చెకప్ అవసరం ఉండదు ఆ బ్రీడ్స్కి మటుకు ఎక్కువ వెట్ చెకప్స్కి అయితే వెళ్ళకండి. అలా మీరు ఎక్కువ వెట్ చెకప్కి వెళ్ళినా కానీ ప్రాబ్లమే. ఎందుకు అని అంటే ఆ వెట్ చెకప్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్తో కూడిన డాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఏ ఇన్ఫెక్షన్ లేకుండా హెల్తీ డాగ్ మీరు తీసుకెళ్ళినా కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి మీ డాగ్కి అకర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అవసరం ఉన్న డాగ్స్ మటుకు రెగ్యులర్గా వెట్ చెకప్కి వెళ్ళాలి, అవసరం లేనప్పుడు వెట్ చెకప్కి మటుకు మీరు అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డాగ్కి మోషన్స్ అవుతున్నా, వామిటింగ్స్ అవుతున్నా చాలా మంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే మన హ్యూమన్ మెడిసిన్ ఏమైతే వాడుతున్నామో అదే వాటర్లో కలిపేసి దానికి ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. అలా చేయడం చాలా చాలా ప్రమాదం అండి. ఎందుకు అని
చేస్తానంటే అలా చేస్తాం వల్ల డాగ్ కిడ్నీస్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ లివర్ డ్యామేజ్ కూడా అవుతుంది అనమాట. మీరు ఏదో ఒకసారి తగ్గిపోయింది అన్నట్టు మీరు మళ్ళీ చేసినా కానీ అట్లీస్ట్ వన్స్ మీరు హ్యూమన్ మెడిసిన్ డాగ్కి వాడినా కానీ దానికి చాలా చాలా ప్రమాదమే. పొరపాటున కూడా హ్యూమన్ మెడిసిన్ అనేది డాగ్కి చేయకండి. డాగ్కి ఖచ్చితంగా డాగ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు అవి వాడాలి అని అనుకుంటే కనుక మీరు అలాంటివి ముందే తెచ్చుకొని ఒక ముందు పెట్టుకోండి. పెట్టుకున్నారు అని అంటే కనుక ఏదైనా చిన్న చిన్న మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయినప్పుడు సడన్గా ఆ మెడిసిన్ వేయొచ్చు. అది కూడా ఏంటి, డాగ్ మెడిసిన్ అయితేనే. అంతేకాని హ్యూమన్ మెడిసిన్ కానీ హోమ్ రెమెడీస్ కానీ, అంటే మా చిన్నపిల్లలకి వామ్ వేస్తే తగ్గిపోయిందని డాగ్కి తీసుకెళ్ళి వామ్ ఫీడ్ చేయడం, లేకపోతే అల్లం వేస్తే తగ్గిపోయింది కదా అల్లం రసం డాగ్కి పట్టడం, ఇలాంటివి చేయకండి. మన హ్యూమన్స్కి తగ్గ ప్రతి ఒక్కటి డాగ్స్కి సరిపో. సో ఖచ్చితంగా వాటికి వాడాల్సిన మెడిసిన్ బట్టుకి వాటికి వాడండి. డాగ్ మెయింటెనెన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ట్రైనింగ్. డాగ్ ట్రైనింగ్ అనేది కూడా డాగ్ మెయింటెనెన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ ఏంటి అంటే అగ్రెసివ్ బ్రీడ్స్ అంటే పిట్బుల్ కానీ రాట్వీలర్ కానీ ఇలాంటి బ్రీడ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఖచ్చితంగా ప్రొఫెషనల్ ట్రైనర్తో ట్రైనింగ్ అనేది ఇప్పించాలి. అలా ఇప్పించకపోతే ఏమవుతుంది అని అంటే బయట వాళ్ళని కరవడము అవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళని కరిచే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. వాటికి టెంపర్మెంట్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేము మనం. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్ చేత ట్రైనింగ్ ఇప్పించారు అని అంటే కనుక వాటి టెంపర్మెంట్ని కంట్రోల్ చేసి వాటి పర్ఫెక్ట్గా ఒబీడియంట్గా ఉంటాయి. సో అగ్రెసివ్ బ్రీడ్స్ తీసుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా తీసుకోవడమే కాకుండా వాటికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇప్పించండి. అండ్ అగ్రెసివ్ బ్రీడ్స్ అనే కాకుండా నార్మల్ డాగ్స్కి కూడా, అంటే నార్మల్గా ల్యాబ్కి కానీ గోల్డెన్ రిట్రీవర్ ఇలా ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి చూస్తారు, వాటికి కూడా వచ్చేసి మినిమల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. మినిమల్ ట్రైనింగ్ అంటే మీరు ఎక్కడో ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరం లేదండి, జాగ్రత్తగా మీరే చెప్పిన మాట వినేటట్టు వాటి వాటి యొక్క ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకుని మీ యొక్క ఫీలింగ్స్ వాటికి అర్థమయ్యే భాష చెప్పడమే నా దృష్టిలో ట్రైనింగ్ అంటే. సో అది మటుకు ఫ్రెండ్లీ డాగ్స్కి ఖచ్చితంగా మీకై మీరు డెవలప్ చేసుకోవాలి అండ్ మీకై మీరు వాటికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలా చేసుకున్నారు అని అంటే కనుక ట్రైనింగ్ అనేది చాలా ఫన్గా ఉంటుందండి. అండ్ మెయిన్లీ ఏంటి అని అంటే మనకి ఫ్రెండ్లీ బ్రీడ్స్లో వచ్చేసరికి మెయిన్గా ట్రైనింగ్కి అవసరమైంది ఏంటి అంటే మినిమం ఒబీడియన్స్. అది నో అంటే నో అనేది, అది ఏదైనా ఇచ్చేయమంటే ఇచ్చేయడము, పడేయమంటే పడేయటం, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అండ్ అది ఫ్రెండ్లీగా ఆడుకోవడానికి వెళ్ళినా కానీ వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇలాంటివి కాకుండా మీరు నో అనంగా ఆగిపోయింది అని అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా లీష్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు చిన్న పప్పీగా ఉన్నప్పుడు అది ఎంత లాగుతున్నా మీరు పట్టుకొని కంట్రోల్ చేయగలరు, కానీ ఒక గోల్డెన్ రిట్రీవర్ పెద్దగా అయ్యిందనుకోండి అది లాగేస్తే మీరు దాని వెనక వెళ్ళాలంటే చాలా కష్టం. అలా కాకుండా లీష్ ట్రైనింగ్ ఇచ్చారు అని అంటే కనుక పర్ఫెక్ట్గా మీతో పాటు చక్కగా నడుస్తూ ఉంటుంది. సో లీష్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ లీష్ ట్రైనింగ్ మీద వీడియో చేశాను, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను, లేదు అంటే పైన ఐకార్డ్లో కూడా మీకు ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లీష్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా చాలా మంది మెయిన్లీ ఫేస్ చేసేది ఏంటి అంటే పాటీ ట్రైనింగ్ అండి. సో డాగ్ని మీరు తెచ్చుకున్నప్పటి నుంచి పాటీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి డాగ్కి. సో ఆ పాటీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే డాగ్కి పాటీ కానీ పీ కానీ వచ్చినప్పుడు బయట చేసుకుంటుంది, ఇంట్లో చేయకుండా ఉంటుంది అనమాట. సో ఆ పాటీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకై మీరే ఇచ్చుకోవచ్చు, మీరు దానికోసం వచ్చేసి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏముండదు, చక్కగా ఇంట్లో మీకై మీరే ఇచ్చుకోవచ్చు. కొంచెం టైం డాగ్కి స్పెండ్ చేశారు అని అంటే కనుక మీరే ద బెస్ట్ ట్రైనర్ ఫర్ ద డాగ్స్. సో ట్రైనింగ్ అనేది డాగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు అండ్ పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగకుండా ఉండొచ్చు దీనివల్ల. నా సజెషన్ ఏంటి అని అంటే కేవలం అగ్రెసివ్ డాగ్ బ్రీడ్స్ వరకే మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి అయితే ట్రైనింగ్ ఇప్పించండి. ఏవైతే ఫ్రెండ్లీ డాగ్స్ ఉన్నాయో వాటి కోసం అయితే మీరు అమౌంట్ పెట్టి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఇప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరే హ్యాపీగా ఫ్రెండ్లీగా దాన్ని ట్రైన్ చేయొచ్చు. దానికోసం యూట్యూబ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, ఎలా ట్రైన్ చేయాలి, ఎంత ఎలా సింపుల్గా డాగ్ని ట్రైన్ చేయాలి అని చెప్పేసి. ఇంకా మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక కొన్ని డేస్లో నేనే ఖచ్చితంగా సింపుల్గా డాగ్ని ఇంట్లోనే ఉండి ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా వీడియోస్ చేస్తాను. అండ్ అంతేకాని దానికోసం వచ్చేసి మీరు వెళ్ళేసి అమౌంట్ పెట్టి డాగ్కి ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏంటి అంటే మీకు మీ డాగ్కి మధ్య బాండ్ పెరుగుతుంది, మీకు మీ డాగ్కి మధ్య దూరం కూడా లేకుండా ఉంటుంది అనమాట. అండ్ డాగ్ మెయింటెనెన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఫుడ్. ఈ ఫుడ్ అనే టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే దీన్ని బట్టి దాని యొక్క స్కిన్ అండ్ కోట్ మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ని బట్టి, అండ్ అంతేకాకుండా దాని హెల్త్ మెయింటెనెన్స్ కానీ, లేదు అని అనుకుంటే దాని యొక్క ట్రైనింగ్ కానీ, ఈ మూడు కూడా దీని యొక్క ఫుడ్ మెయింటెనెన్స్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఫుడ్ అనేది ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతారో దాన్ని బట్టి దాని స్కిన్ అండ్ కోట్ కూడా అంతే బాగుంటుంది, దాని హెల్త్ అంతే బాగుంటుంది, దాని ట్రైనింగ్ కూడా అంతే బాగా జరుగుతుంది. సో ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు ప్యాకెట్ ఫుడ్స్ వాడినా కానీ, సో మీరు ఏ ప్యాకెట్ ఫుడ్ అయినా వాడండి, ఏ బ్రాండ్ అయినా వాడండి, డాగ్ ఏదైతే సరిపోతుందో అది మీరు వాడుకోండి. దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, లైఫ్ లాంగ్ మేము ప్యాకెట్ ఫుడ్స్ వాడుకోగలము, అంత మెయింటైన్
మేము చేయగలము అని అనుకుంటే కనుక దట్స్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా మేము పెట్టాలి, మేము కంప్లీట్గా ప్యాకెట్ ఫుడ్ మీద డాగ్ని మెయింటైన్ చేయలేము అని అనుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా డాగ్కి 3 మంత్స్ తర్వాత నుంచి వెజ్జీస్ దగ్గర నుంచి అన్నీ అలవాటు చేయడానికైతే ట్రై చేయండి. అలా అలవాటు చేస్తూ ఉన్నారు అంటే కనుక మీ డాగ్ పెద్ద అయిన తర్వాత కూడా ఎవ్రీ ఫుడ్ అనేది తింటుంది. అంటే డాగ్ ఏదైతే తినగలదో ఆ ఫుడ్స్ అన్నీ కూడా మీరు డాగ్కి అలవాటు చేస్తే అది పెరిగిన తర్వాత కూడా అన్ని ఫుడ్స్ తింటుంది. అలా కాకుండా మీరు ఓన్లీ కొంచెం కొన్ని అలవాటు చేసి మా డాగ్ అన్ని ఫుడ్ తినట్లేదు అని చెప్పి ఒక 6 మంత్స్ తర్వాత బాధపడడం వల్ల ఎటువంటి లాభం లేదండి. ఫుడ్ మెయింటెనెన్స్ అనేది మీరు ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాగానంటే ఫస్ట్ నుంచి మీరు వచ్చేసి స్టార్టర్ ఫుడ్ ఏ డాగ్ కన్నా ఇవ్వాలి 3 మంత్స్ వరకు నేను ప్రతిసారి చెప్పేదే మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ 3 మంత్స్ తర్వాత నుంచి మీరు ఎప్పుడైతే పప్పీ ఫుడ్లోకి అడుగు పెడతారో అప్పుడే మనం హోమ్ మేడ్ ఫుడ్స్ చేయాలి అని అనుకుంటే అప్పుడే దానికి వెజ్జీస్ అలవాటు చేయాలి. లేదు అనుకుంటే 2nd మంత్ నుంచి మనం ఎగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఫుడ్లో ఈవెన్ నిన్న లైవ్లో కూడా అడిగారు 2 మంత్స్ డోబర్ మ్యాన్కి చికెన్ పెట్టొచ్చా అని చెప్పేసి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఏం పెట్టకూడదో మెయిన్గా తెలుసుకోవాలండి. సో డాగ్స్కి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని మెయిన్గా తెలుసుకున్నారు అని అంటే మీకు డాగ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో డాగ్కి ఏం పెట్టకూడదు అని వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్లీ చేశాను, ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి. సో అది మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. డాగ్కి పెట్టకూడని వస్తువులు పొరపాటున కూడా డాగ్కి పెట్టకండి. అండ్ చికెన్ కానీ లేదు అంటే మీట్ ఐటమ్స్, ఇంకేమైనా ఎగ్ కాకుండా మీట్ ఐటమ్స్ ఇంకేం పెట్టాలి అని అనుకున్నా కానీ 4th మంత్ నుంచి స్టార్ట్ చేయాలి. 4th మంత్ నుంచి అది కూడా చికెన్ లివర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉండాలి. అంతే తప్ప 4th మంత్ ముందు వరకు నాన్ వెజ్ మటుకు డాగ్కి పెట్టకండి. ఎందుకు అనంటే నాన్ వెజ్ పెట్టడం వల్ల డాగ్కి అరగకపోవడం, డైజెషన్ ఇష్యూస్ లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు అవి పెట్టారు అని అంటే కనుక డాగ్కి డైజెషన్ ఇష్యూ వస్తే లివర్ ప్రాబ్లమ్స్ అనేసి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేసి చాలా ప్రాబ్లమ్స్ వన్ బై వన్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో కన్ఫామ్గా మీరు అడుగుతూ ఉన్నారు, నేనే చేయలేకపోతున్నాను, బట్ కన్ఫామ్గా ఫ్యూచర్లో నేను హోమ్ మేడ్ ఫుడ్స్ రెసిపీస్ అనేవి మీకు పెడతాను. ఎలాగ అంటే డాగ్కి ఖచ్చితంగా రోజుకు ఒక మంచి హోమ్ మేడ్ ఫుడ్ రెసిపీ మీరు పెట్టచ్చు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే కన్ఫామ్గా ఫ్యూచర్లో రాబోతున్నాయి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవన్నీ రావాలి అని అంటే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయని, నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ టాపిక్ అబౌట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ డాగ్ అండి. అక్క మాకు ఇలా అర్థం కావట్లేదు, మాకు పర్టికులర్గా మాకు ఈ బ్రీడ్ డాగ్ ఉంది, సో దాని యొక్క మెయింటెనెన్స్ మాకు కంప్లీట్గా చెప్పండి అని అనుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, అక్క మాకు ఈ డాగ్ యొక్క మెయింటెనెన్స్ చెప్పండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు ఆ డాగ్ యొక్క మెయింటెనెన్స్ కంప్లీట్ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది పెడతాను. దానికి వాడాల్సిన సప్లిమెంట్స్ ఏంటి, దానికి ఎలా గ్రూమింగ్ చేయించాలి, దానికి కావాల్సిన ట్రైనింగ్ ఏంటి అని, అంతేకాకుండా దానికి ఇవ్వాల్సిన ఫుడ్ ఏంటి అనేది ప్రతి వీడియో మీన్ ప్రతి ఒక్క చిన్న టాపిక్ కూడా వదలకుండా కంప్లీట్ మెయింటెనెన్స్ అనేది మీకు చేస్తాను. ఒక డాగ్ని పెంచుకోవాలంటే ఇన్ని అవసరమా, మా అమ్మ నాకే తిండి పెట్టదని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇదిగోండి ఇలాంటి మంచి స్ట్రీట్ బ్యూటీని తీసుకొచ్చి పెంచుకోండి. అవి ఏ విధంగా అయితే లవ్ చూపిస్తున్నాయో ఈ వాటికన్నా ఒక కొంచెం ఎక్కువే చూపిస్తాయి, కానీ దాంట్లో మటుకు ఎటువంటి తేడా ఉండదు. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ, మీరు ఏమైతే తింటే అది పెడితే సరిపోతుంది వీటికి. ఏనా అండ్ గార్డెనింగ్ పరంగా చూసుకున్నా కానీ ద బెస్ట్, ఎవరిని పడుకోనీయకుండా చక్కగా గార్డ్ చేసిద్ది. సో అలా కాదు, మాకు ఒక మంచి డ్రీమ్ డాగ్ ఉంది, మేము ఈ డాగ్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళు మటుకు పైన చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలము, బాగా చూసుకోగలము అని అనుకునే వాళ్ళే డాగ్ తీసుకోండి. అలా కాకుండా ఇప్పుడు పర్లేదులే ఇంకొన్ని నాళ్ళలో చూసుకుందాము అలా కొంచెం కాంప్రమైజ్ అయ్యి మీరు ఏదైనా చెక్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ దాన్ని హ్యాపీగా చూసుకోలేరు, మీరు హ్యాపీగా ఉండలేరు. సో దిస్ ఈజ్ మై వీడియో. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మా విన్నీ గారికి నచ్చిన వాళ్ళందరూ హాయ్ చెప్పండి ఒకసారి. ఏనానా ఇదెంత కామ్గా ఉంటున్నారు చూడండి, ఇది ఎక్స్ప్రెషన్ ఏంది. సో దిస్ ఈజ్ మై వీడియో. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్.